మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ కేవలం తెలంగాణ జాతిని జాగృతం చేయడం కోసం, ఈ గడ్డ కోసం మాత్రమే మాట్లాడతాం మిత్రులారా. ఇకపోతే ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ సిరాజ్ సఫారీలను సఫా చేసిందని చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికాను ఓ ఆట ఆడుకున్నాడు. సౌత్ ఆఫ్రికా పిచ్లు అంటే స్పేస్ పిచ్లు. ఆ స్పేస్ పిచ్ల మీద ఇన్ స్వింగ్ అవుట్ స్వింగర్లతోటి అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన చేసిండు సిరాజ్. బౌలింగ్ తోటి ఆ బౌలింగ్ దెబ్బకి సౌత్ ఆఫ్రికా చిగురు టాగల్ లెక్క వణికిపోయింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన, హైదరాబాద్ సత్తా ఏందో ప్రపంచానికి మరోసారి చూపించినావు. ఆల్ ది బెస్ట్ సిరాజ్ భాయ్. ఇకపోతే సౌత్ ఆఫ్రికా కూడా అద్భుతమైన బౌలింగ్ చేసింది. వాళ్ళు కూడా ఒకే రోజు 23 వికెట్లు. మంచి బౌలింగ్ నడుస్తుంది. బ్యాట్స్మెన్ల మీద అయితే ఊచకోత అని చెప్పొచ్చు. ఇకపోతే బగ్గుమన్న ఇథానాల్ రైతులపై లాఠీ ఛార్జ్ నిర్మల్ జిల్లాలో. ఒకసారి చూడండి మిత్రులారా, నిర్మల్ జిల్లాలో నిన్నటి ఈ సంఘటనకి కారణం, ఇంకా ఆల్రెడీ 10,000 మంది రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి ఇక మస్తు ఉంటది. ఇక చూడురి, బోర్ల పడ్డా బొక్క, బోర్ల పడ్డా బొక్కలిరిగిన బుద్ధి రాలే, బోర్ల పడి బొక్కలిరిగిన బుద్ధి రాలేదని రేవంత్ రెడ్డి బుద్ధిని సాటుకుంటుండు. కుక్కను తీసుకపోయి సింహాసనం మీద కూర్చుందా పెడితే కుక్క కుక్కనే అవుతుంది కానీ రాజు అవుతుందా? కాదన్నట్టుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న సోయి మర్చిపోయి సిగ్గు లేకుండా తన అక్కసును, తన కుక్క బుద్ధిని మరొక్కసారి ఇళ్ళ వెళ్ళగక్కుతుండు. బోర్ల పడి బొక్కలిరిగిన ఎవరిని, ఇది ఎవరిని ఉద్దేశించండు? తెలంగాణలో మెడకాయ మీద తలికాయ ఉన్న ఎవరికైనా, తెలంగాణ అస్తిత్వం తెలిసిన ఎవరికైనా ఈ మాటల సారాంశం ఏందో తెలుసు. ఈ రాష్ట్ర కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చినటువంటి యోధుని పట్టుకొని, ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ అభివృద్ధిలో నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా బుద్ధి లేని చిల్లర వాగుడు, కుక్కమూతి పిందెర మాటలు ఇంకా కొనసాగుతున్నాయి రేవంత్ రెడ్డి. ఒకసారి చూడండి మిత్రులారా, బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్ అట. నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల. నెల రోజులేంది, గెలిచిన తెల్లారన్నావు కదా. పోయిన నెల 29వ తారీఖు నాడు పడాల్సిన రైతు బంధును ఆపిన ముండ మోపివి, నెల రోజులైనాక అని చెప్పి మాట్లాడుతున్నావే, చిగ్గుండాలే కదా. నువ్వు అధికారంలో రాకముందే, నువ్వు ముఖ్యమంత్రి అయితావో కావు కూడా తెలియకముందే నువ్వు డేట్ ఇచ్చినవు. నీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, రాహుల్ గాంధీతో తీసుకొచ్చి అబద్ధాలు చెప్పించినావు. ప్రియాంక గాంధీ వచ్చి ఇట పిచ్చి పిచ్చి మాటలని చెప్పిపోయింది. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పిన మాటలు నిలబెట్టరా నాయన అంటే ఇవన్నీ ఎందుకు మాటలు, ఇవన్నీ ఎందుకు? 9వ తారీఖు నాడు రైతు బంధు పడతా అన్నావు, ఎందుకు వల్లే? మళ్ళా సిగ్గు లేకుండా 15వ తారీఖు వచ్చి మేము రైతు బంధు చేసినామని అబద్ధాలు చెప్తున్నావు. ఈ అవుల మాటలతోటి ఎవరిని ఆగం చేస్తావు, ఎవరిని పిచ్చోళ్ళం చేస్తావు? చైతన్యం ఉన్న నేలపై చిల్లర మాటలు మాట్లాడితే ఊపుకుంటామా? చెంప వలగొడతావు. చెరుకు తోటలో అడవి పనులు లేక రాష్ట్రాన్ని దోసుకున్నారు. దోసుకున్నది ఎవరు, దాసుకున్నది ఎవరు? కాంగ్రెస్ అంటే ఏంది, దానికి ఉన్న మారు పేరేంది? తెలంగాణ సమాజం తెలియదా? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ కింద పనిచేసే చెంచగాళ్ళ వల్ల పార్టీ ఓడిపోయింది. కేవలం మీరు గెలిచింది 2%, అది మర్చిపోయి నిన్నేదో మొత్తం ఏకగ్రీవ తీర్మానం చేసినట్టుగా ఈ ఏకచక్రాధిపత్య డైలాగులు బంద్ చేసుకో. ముఖ్యమంత్రి వన్న సోయి తెచ్చుకో. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు, కనీసం 12 గెలవాలి. మీ పనితనం ఈ నెల రోజుల్లో తెలిసిపోయింది కదా తెలంగాణ ప్రజలకి. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు, ఏ ముఖం పెట్టుకుని మీకు ఓట్లు వేయాలి? సిగ్గుండాలే కదా. ఇంకేంది, కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వేరా, వేరా కవలపిల్లలు కదా మీరు. ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ ఎదుగుతుందంటే రెండు జాతీయ పార్టీలు వచ్చి ఆడే డ్రామాలు తెలంగాణ సమాజానికి తెలియయా? దేశం చూస్తలేదా? స్వాతంత్రం వచ్చి నుంచి ఆడుతున్న డ్రామాలు ఇవే కదా. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కదా మీది. ఆయన వేరే పార్టీ, నువ్వు వేరే పార్టీ. ప్రాంతీయ పార్టీ ఎక్కడ గట్టిగా ఉంటే అక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ కలిసి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా మారి స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీని నాశనం చేయడంలో మీరు సిద్ధాస్తులు. మీరు వచ్చి వాళ్ళు వీళ్ళని చెప్పేసి కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందని, గతంలో నీ ఆదాయం ఏంది? ఆర్టీఏ కదా, Route 2 Income. నీకు తెలిసింది గదే కదా, నువ్వు ఏం స్వాణి చేస్తుంది కూడా గదే. ఇక దీనిలో పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కథలు. మళ్ళీ అవిశ్వాసం లొల్లి వివిధ మున్సిపాలిటీల్లో మొదలైన రగడ పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు. మళ్ళీ అవిశ్వాసాల లొల్లి వివిధ మున్సిపాలిటీల్లో మొదలైన రగడ పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు.
మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతలేదు, కానీ మున్సిపాలిటీలలో మేమే చైర్మన్ లా అవుతామని చెప్పేసి లొల్లి స్టార్ట్ అయింది. మిత్రులారా, ఇది మున్సిపాలిటీల దగ్గరనే అవుతుందా, రాష్ట్ర విషయంలో జరగదా? మున్సిపాలిటీలలో బలం ఉంటే, పని చేస్తా అనుకున్న వాళ్ళు ఉంటే మాకు ఈయన నచ్చలేదని చెప్పేసి చైర్మన్ ఎన్నుకోవచ్చు, ఇది ప్రజాస్వామ్యం, కొట్లాడుకోవచ్చు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. రేపు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి, బీఆర్ఎస్లోకి వస్తే అది మంచిది కదా? ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఏదైతే అవిశ్వాసం లొల్లి ఉంటుందో రేపు అసెంబ్లీలో జరిగితే ఏంటి అంటున్నా, ఎందుకు జరగకూడదు అంటున్నా, జరిగితే తప్పేంది అని అంటున్నా, సీరియస్గానే అడుగుతున్నా. ఎందుకంటే ఈ జాతి కోసం మాట్లాడతా కదా, ఈ జాతి ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో ఆలోచించేవాడిని కదా, ఈ జాతి ఎవరిని ఎవరైతే ఈ జాతిని బాగా నడిపేయగలరు, ఈ జాతిని ఎవరైతే అభివృద్ధి చేస్తారో తెలిసిన వాడిని కదా. మీరు మున్సిపాలిటీలలో 6వ 4వ 4వ 5వ జాగాలల్లా ఉంటే మేము అవిశ్వాసం పెడతామని చెప్తారు కదా, క్యాంపు రాజకీయాలు నడిపిస్తారు కదా, క్యాంపులలో ఇసుకపై పైసలు ఇస్తారు కదా, కాంగ్రెస్ అధికారం వచ్చిందని చెప్పేసి నిధులు ఇస్తామని చెప్పేసి పనులు ఇస్తామని చెప్పేసి పైసలు ఇస్తామని చెప్పేసి క్యాంపుకి రాజకీయాలు స్టార్ట్ చేశారు కదా. రేపు అవిశ్వాస తీర్మానం మున్సిపాలిటీలో కాదు, అసెంబ్లీలో ఉంటుందన్న సంగతి ఎందుకు మర్చిపోయారు? అసెంబ్లీలో ఉంటుంది అన్న సంగతి ఎందుకు మర్చిపోయారు? కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. మీరు మున్సిపాలిటీలనే చేయగలరేమో, అది కూడా ఒక 15-20 కంటే ఎక్కువ ఉండే, కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆలోచించి హరీష్ రావో కేటీఆర్ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే, కేసీఆర్ ఇట్లా ప్లీజ్ అని ఒక్క మెసేజ్ చేస్తే చాలు, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో పార్టీ జాయిన్ అయ్యి మీరే ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ సార్ అని చెప్పేసి మీరొస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని 30 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అది అవిశ్వాస తీర్మానం గట్లుంటుంది. ఏ క్యాంపులు అవసరం లేదు, ఏ రాజకీయాలు అవసరం లేదు, ఏ హామీలు అవసరం లేదు, ఏ మంత్రి పదవి అడగరు వాళ్ళు. 30 మంది కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి 30 మంది మనసులలో ఉందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు ఆల్రెడీ. గుర్తుపెట్టుకోరి, మీకు ఇంటెలిజెన్స్ విభాగం ఉంటే తెలుసుకుంటే మంచిది. ఇంకేంది, ఊర్లల్లో ఇందిరమ్మ కమిటీలు, ఊర్లల్లో ఇందిరమ్మ కమిటీలట ఏంటంట, ఇంకా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పార్టీ తరఫున వారధిగా పనిచేసేందుకు ఇందిరమ్మ కమిటీలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామంలో 5-6 సభ్యులతో ఈ కమిటీలను నియమించాలని నిర్ణయించింది. మహిళలకు సామాజిక వర్గాల సమీకరణ పరిగణనలోకి తీసుకుని సభ్యులను నియమిస్తున్నట్టు వెల్లడి. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చేయాలట. 6 గ్యారంటీల అమలుకు ఇందిరమ్మకు సంబంధించినటువంటి కమిటీ పేరు మీద 5-5 కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పారట. ఇక మీరు ఆలోచించుకొని ప్రజలకి ఎంతవరకు అందుతాయో మీకే నేను చెప్పాల్సిన అవసరం లేదు, తెలంగాణ సమాజానికి తెలిసిపోతుంది ఇప్పటికే. ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ను సక్సెస్ చేయండి. గతంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు నిన్న మొన్న మధ్య హాఫ్ అన్ అవర్ అరవింద్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, మేమే ఎక్కిచ్చినాం. నేను లెక్కలతో సాధించినప్పుడు 3,000 పైచిలకు కోట్ల రూపాయలు పెండింగ్ని తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి కథ. దీన్ని పట్టుకొని ఏదేదో మాట్లాడుతుంటారు. స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్, స్మితా సబర్వాలే కానీ వారి భర్త అకుల్ సబర్వాల్ కానీ, నాకు కొంత స్పేస్ ఉండే 2012 ఆ ప్రాంతంలో, 11 ఆ ప్రాంతంలో శ్రీకాంత్ సార్ చనిపోయినాక చాలామంది చచ్చిపోతా అంటే అసలు చచ్చిపోవద్దని చెప్పేసి నేను ఇందిరా పార్క్ కడ దన్న చేసినప్పుడు అకుల్ సబర్వాల్ వచ్చి నా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు. తర్వాత పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు వచ్చి అట్లా కాదని చాలా మంచివాడయ్యా బాబు అని చెప్పి పంపేయడం జరిగింది. తర్వాత అకుల్ సబర్వాల్ గారు 2-3 ప్రోగ్రామ్స్ వేసినప్పుడు కూడా మాకు అనుమతి ఇచ్చి మాకు సపోర్ట్ చేసి ఉండే, థ్యాంక్స్ సార్. మీరు ఇప్పుడు ఎక్కడో తెలుసలేదు. ఇకపోతే భారీగా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ, ఇరాన్లో మారణ కాండ, ఇంకా సీఎంతో అదానీ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరిస్తాం. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి,
సీఎం తో అదాని భేటీ అట, ఈ అదాని వాళ్ళ కొడుకులు గ్రూప్ ఆఫ్ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఒక ఐదు నెలల ముందే తెలంగాణలో అడుగుపెట్టింది మోదీ కోసం పనిచేసినటువంటి అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్, మోదీ కోసం పనిచేసినటువంటి సోషల్ మీడియా గ్రూప్ అంతా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో దాదాపు 1,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి. ఇది చాలా మంది తెలియదు, ఇది చాలా మంది తెలియదు, ఇది నిజం. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి, గెలవాలని చెప్పేసి గతంలోనే ఒక ఐదు నెలల ముందు అసలు కాంగ్రెస్ చచ్చిపోయింది తెలంగాణలో. బీజేపీ ఆల్రెడీ చిగురించిన సందర్భంలో కాంగ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ కోసం వీళ్ళు 1,300 కోట్ల పైచీలకు అమౌంట్ పే చేశారు. ఇక్కడికి వచ్చి ప్రతి ఊర్లలో, ప్రతి నియోజకవర్గంలో కొంతమందికి అయితే ఊర్లలో ఆడాడ నిలబడి టీ స్టాళ్ళకు పెట్టి వాళ్ళకి వాళ్ళ పని ఏంటో తెలుసా మిత్రులారా, జస్ట్ కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని కోరుకుంటారు. వాడు ఎవడో తెలియదు ఓటర్ల టీ తాగుతుంటాడు, పొద్దున్న ఒకటి టీ స్టాల్, మధ్యాహ్నం ఒకటి టీ స్టాల్, ఇట్లా వాడు టీ తాగుతూ తిరుగుతుంటాడు. ఏమని చెప్తాడు, కాంగ్రెస్ రావాలంటాడు, పాత ఎమ్మెల్యే మంచోడు కాదంటాడు. వీడు అనేసరికి ఆడ ఉన్నోళ్ళంతా ఇక ఏదో అంటుండే కదా పోంతి అనుకుంటారు. ఇట్లా ఇక్కడ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్కి 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక యూట్యూబ్ ఛానల్కి. ఆ యూట్యూబ్ ఇవ్వడం మీకు తెలుసు కదా. అట్లా చాలా మంది యూట్యూబర్లకి, ఇన్ఫ్లుయెన్సర్లకి పక్క రాష్ట్రంకి తీసుకొచ్చినటువంటి కొంతమంది ఫేస్బుక్ ఐడియాలతోటి ఇంకొంతమంది ఫీల్డ్లో పంపించడం కోసం సర్వే పేరు మీద వాడు సర్వే అని చెప్తాడు, కాంగ్రెస్ కోటేయమని చెప్తాడు, టీఆర్ఎస్ వస్తే ఆగమవుతుంది అని చెప్తాడు. ఇట్లా 1,350 కోట్ల రూపాయలు అదాని గ్రూప్ నుంచి వచ్చినాయి. నేను సీరియస్గా చెప్తున్నా, అదాని అంటే ఈ గ్రూప్ కొత్తగా వచ్చిన గ్రూప్ కాదు, ఇది మోదీ కోసం పనిచేసే గ్రూపే. ఆ గ్రూపే ఇక్కడికి తెలంగాణలోకి వచ్చినాయి, కర్ణాటకలోకి వచ్చింది వాళ్ళే, కర్ణాటకలో వాళ్ళే చేశారు, తెలంగాణలో వాళ్ళే చేశారు, ఇంకొక దగ్గర ఉంటే కాంగ్రెస్ అధికారం కోసం, బీజేపీ అధికారం కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. అట్లా తెలంగాణలో గడిచిన 4 నెలల్లో 1,350 కోట్లు ఖర్చు పెట్టారు, 1,350 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది కదా, ఆ టీ న్యూస్ మెయిన్ మీడియా స్క్రీన్ వాళ్ళకి పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చారు, వాళ్ళు వీళ్ళని నిండా ముంచారు మళ్ళీ చెప్తున్నాయి కదా, తెల్లారి వీళ్ళ ముఖం కూడా చూడరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళను, వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళను వీళ్ళకి కాపాడుకునే శక్తి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో లేదు. బీఆర్ తెలంగాణకు బీఆర్ఎస్ బలం, దళం, గలం వాస్తవమే, కానీ ఆ బలానికి, ఆ దళానికి, ఆ గలానికి మీరు కాపాడుకునే శక్తి లేకపోతే అవి నీరు గారిపోతాయి. ఫస్ట్ మీ సైనికుల్ని నేను మొన్న చెప్పినా, ఇవాళ చెప్తున్నా, మళ్ళీ ఈ మాట చెప్పగానే మళ్ళీ ఇది టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, దీన్ని కూడా రిపోర్టు కొట్టురని కామెంట్ పెట్టుకోకురా. నేను ఏది చేసినా, ఏది చెప్పినా తెలంగాణ గడ్డ కోసం పనిచేస్తా, తెలంగాణ గడ్డ కోసం పనిచేస్తా, గుర్తుపెట్టుకోర్రి. రమణ మీరు అంటే ఏమనుకోకూర్రి, కొన్ని నిజాలు చెప్తా అంటే ఇబ్బంది అనిపిస్తుంది. రఘునందన్ నాకు గురువు లాంటి వాళ్ళు, ఆయన మాటలు విని నేను ఇక్కడ వచ్చిన. రఘునందన్ రావు గారు ఒక డెబిట్లో కూర్చొని అద్భుతంగా మాట్లాడతారు, దానికి ఆయనకు పేరు వచ్చేసింది. ఇకపోతే కేటీఆర్ స్టేజీల మీద అద్భుతంగా మాట్లాడుతుంది, ఈయనకి పేరు వచ్చేసింది. స్టేజీల మీదనో డెబిట్ల మీదనో కూర్చొని మాట్లాడు కాదు, ప్రజల మధ్య మాట్లాడితే గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది, గెలుస్తారు. అది వదిలేసి మేము ఇక్కడికే పరిమితం అంటే కరెక్ట్ కాదు, ఎందుకంటే మీకోసం పనిచేసిన వాళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళని మీరు తట్టండి, వాళ్ళను ప్రోత్సహించండి, ఏమైనా గౌరవం ఉంటుంది. అదే వదిలేసి మేము పెద్ద పెద్దగా మాట్లాడతాం, పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉంది, పని చేయి, నాలెడ్జ్ ఉన్నోళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు, గొప్ప సంస్కారవంతులు కూడా ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ప్రజల్లో ఉండాలి కదా. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లాంటి వాడు ఓడిపోవచ్చా, ఎంత పెద్ద అభివృద్ధి చేసిండు, ఎంత గొప్ప పనిచేసిండు, ఓడిపోయి గెలిచిన కానీ పెద్ద మోతేవారా. ఎల్ఏఎంఎల్ఏ ఆయన దగ్గర వర్క్ చేసిన ఒకప్పుడు మిత్రుడే. మిత్రులారా ఆలోచించండి, ఎన్టీఆర్ని కూడా ఓడగొట్టిన నేల ఇది. కనుక మనం ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. దయించి రామన్న, మీకోసం ఎవరు పనిచేస్తారు, మీకోసం ఎవరు నిలబడ్డారు, మీకు అంటే మీరు జాతి కోసం నిలబడతారు, జాతి కోసం ఎవరు నిలబడితే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరకు వచ్చి కొంతమంది భజన గల మాట్లాడకండి. ఆ కొటారి వల్లనే, కేసీఆర్కి ఇచ్చినటువంటి కొటారి వల్ల, మీరు ఇచ్చిన మీ దగ్గర ఉన్న కొటారి వల్ల నష్టపోతారు, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా సిద్దిపేట బిడ్డను కదన్నా, జాతిని జాగృతం చేయడం కోసమే కాదు, మీకు ఏదన్నా సమస్య వస్తే కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంకేమంటాడు, తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి దానికి తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష, మత పిచ్చి తప్ప తెలంగాణకు బీజేపీ పిచ్చి, గీ మాట వద్దు దయించి. నేను హిందూని, మత పిచ్చి అనే పదం వాడకండి. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న పాపానికి నిజాంబాద్లో ఏం జరిగిందో చూసినాం.
సిరిసిల్లలో కూడా బండి సంజయ్కి ఓటెట్లు వచ్చినాయి. కొన్ని నెగిటివ్ వర్డ్స్ వస్తున్నాయి, కింద ఎవరు రాసిస్తుండో తెలుసలేదు కానీ అది కరెక్ట్ కాదు. మత పిచ్చ అంటే ఏంది? హిందువులం కదా మనం అందరం, మత విశ్వాసం కదా. తెలంగాణ వారం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక సగం పోయింది, కానీ మతం పోతుందా? చచ్చిపోయేదాకా పోదు, చచ్చిపోయేదాకా పోదు. మత విశ్వాసం కదా. మీరు అనండి భాజప 29 రాష్ట్రాలల్లో తెలంగాణ హిందుత్వానికి చేసింది, మేము బ్రాహ్మణ వ్యవస్థను కాపాడిన మతాన్ని అంటే హిందుత్వం చెప్పే సంస్థలను కాపాడుతున్నాం, గుళ్ళను కట్టిస్తున్నాం, ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇస్తున్నాం, ఇట్లా చెప్పండి గౌరవంగా ఉంటుంది. కానీ మత పిచ్చి అనేసరికి నెగిటివ్ సమాచారం వెళ్తుంది. ఇది కూడా నెగిటివ్ తీసుకోవచ్చు, నన్ను మంచి చెప్తే నెగిటివ్ అంటారు. అందుకనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నా వీడియోలు ఎవరు షేర్ చేయడు. ఎందుకు షేర్ చేయడు అంటే నిజాలు వాళ్ళు జీర్ణించుకోలేరు. వాళ్ళు జీర్ణించుకోవట్లేదు అంటే ఆ పార్టీ నాశనం చేస్తున్నారని అర్థం. ఆ నాశనం చేసేది ఒక సంఘటన చెప్తాను మిత్రులారా, బీజేపీకి సంబంధించిన అఫీషియల్ పేజీని, అఫీషియల్ పేజీ ఒక ఫేక్ వీడియోలు చేస్తుంటుంది, ఆ వీడియోని కూడా షేర్ చేస్తారు ఎప్పుడైనా కాంగ్రెస్ తిడితే. కానీ నాకు షేర్ చేయరు. ఎందుకు షేర్ చేయారా అంటే నేను ఏడ నిజాన్ని చెప్తానంటే భయం వాళ్ళకి, భయం వాళ్ళకి. ఆ భయం నుంచి బయటకు రండి. సీరన్న ఏం చెప్పినా జాతి నిర్మాణం కోసమే, జాతిని జాగృతం చేయడం కోసమే, జాతి కోసమే, వ్యక్తిగతంగా ఉండదు. వాట్ ఎవర్ ఐ సే వాట్ ఎవర్ ఐ డూ దట్ ఈస్ ఫర్ ఓన్లీ తెలంగాణ. నాకు వ్యక్తిగతంగా ఏముంటుందా? పిచ్చోళ్ళు ఉన్నారు మీరు. ఇగో ఇకపోతే ఈ అదాని వాళ్ళు తెలంగాణకు వచ్చారు, వీళ్ళు కంపెనీలు పెట్టరు, పాడు పెట్టరు, కేవలం తెలంగాణ ఆస్తిని కొల్లగొట్టడానికి పోతారు, కొల్లగొట్టి పోతారు. వీళ్ళకి భూములు కావాలి, భూములు ఇస్తారు. భూములు ఇచ్చినాక కరెంటు సబ్సిడీ కింద రావాలి, నీళ్ళు ఇవ్వాలి, తర్వాత లోన్లు తీసుకుంటారు, లోన్లు అన్ని అన్ని కొట్టిపోతారు. మన భూముల్ని, మన భూముల్నే వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వీళ్ళు కోట్ల కూడా వీళ్ళేదేముంటుంది రాజ్యం, మన రాజ్యం ఉండదు, మన కథ ఉండదు, మన ఆస్తులు పోతాయి. దుర్మార్గమైనటువంటి పాలన నడిపించేటువంటి అది ఏ పాలన ఉన్నా వాళ్ళది రాజ్యం ఉంటుంది. అదాని పేరు చెప్తే కోట్లే, కోట్లు కూడా సహకరించినప్పుడు ఇక మనం వాళ్ళ మీద ఏం యుద్ధం చేస్తాం, ఏం కథ? అర్థం చేసుకోండి మిత్రులారా, అదాని అంటేనే ఇక అది ఒక డేంజరస్ సంస్థ. అన్నకు ఆహ్వానం, జగన్ నివాసానికి వెళ్ళిన షర్మిల కుమారుడు పెళ్లి కార్డు అందజేస్తా, ప్యాలెస్ లో ఉంది, పావుగంటనే ప్యాలెస్ అనే రాశారు, ఏబిఎన్ కదా మిత్రులారా. మళ్ళీ చెప్తున్న గీనే, వీళ్ళిద్దరిని చూడండి, సీఎం అవగానే జగన్ మమ్మల్ని దూరం పెట్టారు. షర్మిల చేసిన పాపానికి, షర్మిల చేస్తున్నటువంటి ద్రోహానికి దూరం పెట్టడం మన జగన్ చాలా మంచోడు. వాస్తవంగా జగన్కి నాకు కొంత, జగన్ నేను గతంలో ఆయన మీద చెప్పేసిన నాకు ఆ కోపం ఉంటుంది. కానీ ఈ సంఘటనలు చూసినాక, ఈ చంద్రబాబు టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళ వికృత్తాలు చూసినాక జగన్ ఆంధ్రప్రదేశ్ కొంత బెటర్ అనిపిస్తుంది, కొంత బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మిత్రులారా, చంద్రబాబుది ప్రచారం ఉంటుంది, గ్లోబల్ ప్రచారం ఉంటుంది తప్ప చేసింది ఏముండదు. తెలంగాణలో సచివాలయం కట్టడానికి 657 కోట్లు అయితే ఇది శాశ్వతంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కేవలం తాత్కాలిక అమరావతి నిర్మించడానికి 1300 రేకుల షెడ్ నిర్మించడానికి 1300 కోట్లు అయింది. ఏది అభివృద్ధి, ఏది అవినీతి, ఏది ప్రచారం? ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్ర ప్రజల విఘ్నులు ఆలోచించుకోరు. తప్పులు అన్ని అన్ని జాగాలు ఉంటాయి, తప్పులేని జాగా ఈ ప్రపంచంలో ఉండదు, అన్ని జాగాలలో తప్పులు ఉంటాయి. కానీ కానీ ఈ జాతి కోసం ఎవరు పనిచేస్తారు, ఎవరు చేతిలో ఉంటే బాగుంటుంది అని కొద్దిగా ఆలోచిస్తే మాత్రం చూడండి. ఇకపోతే సోనియా పోటీ చేయాలి కాంగ్రెస్ సంబంధించి. మిత్రులారా, నేను ఈ ప్రపంచంలో విమర్శించని ఒకరిద్దరు వ్యక్తులలో, ఒకరిద్దరు వ్యక్తులలో సోనియమ్మ. సోనియా లేకపోతే, సోనియా గాంధీ గారు లేకపోతే, సారీ సింగిల్ పదం వాడిన, సోనియా గాంధీ గారు లేకపోతే వితౌట్ సోనియా గాంధీ దెర్ ఇస్ నో తెలంగాణ. ఏదన్నా జరగని, కొన్ని సంఘటనలు జరిగినాయి కాంగ్రెస్ ఓడిపించింది, ఇంకేదైనా జరగని, సోనియా గాంధీ తల్లి లాంటి ఆమె లేకపోతే ఇలా తెలంగాణ అనే పదం లేదు. మళ్ళీ చెప్తున్నా, కనుక నా జీవితంలో నేను బతికుండగా, నా ప్రాణం ఉండగా సోనియా గాంధీ తల్లిని కామెంట్ చేయలేను, చేయలేను, చేయలేను. ఆ తల్లి తెలంగాణలో పోటీ చేస్తా అంటే ఆ తల్లి ఏడ నిలబడ్డా, ఆమె కోసం నేను వెళ్ళి వ్యక్తిగతంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, నా వ్యక్తిగత పైసలు ఖర్చు పెట్టి ఆమె గెలుపులో భాగమవుతా. ఎందుకంటే వితౌట్ సోనియా గాంధీ దెర్ ఇస్ నో తెలంగాణ అని నేను నమ్ముతా. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నోడిని, లాస్ట్ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక 2 నెలలు నేను ఢిల్లీలోనే ఉన్నా, కనుక నాకు కొంత అవగాహన ఉంది. సోనియా గాంధీ నేను కామెంట్ చేయలేను, కానీ సోనియా గాంధీ కోటలో
ఓటు నోటు దొంగలు తెలంగాణ ద్రోహులు కలిసారు, గది బాధ. అందుకనే కాంగ్రెస్ ని కామెంట్ చేస్తా తప్ప సోనియా గాంధీ నా జీవితంలో నేను బతికుండగా ఆమె నన్ను వచ్చి పొడిచినా కూడా నేను నవ్వుతూనే చచ్చిపోతే తప్ప ఆమెను కామెంట్ చేయ. ఇకపోతే ఇంకోటి ఏంది, కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జ్, ఆయనకి హిందీ రాదన్న. ఆయనకి ఏదైనా పోస్ట్ ఇచ్చినప్పుడు, ఆయనకి ఏదైనా పోస్ట్ ఇచ్చినప్పుడు కనీసం ఆలోచించాడు ఆయనకి మనకి ఏ విధంగా ఉపయోగపడతాడు, ఈయన ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, దేశం మొత్తంలో ఏం మాట్లాడతాడు ఆయన, ఆయనకు పంట తెలియదు నా హిందీ రాదు ఏం చెప్తాడు ఆయన, మొమ్మలెక్కవే నిలబడతాడు. చూడడానికి కూడా ఈయన ఏమి పెద్ద అందగాడు కాదు, అర్థం చేసుకోరు పాపం, ఆయన ఆగం చేయకూరి. ఈ పదవి ఇచ్చడం వల్ల ఏమైనా ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, పార్టీకి ఉపయోగం ఉందా, ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? పిచ్చోని చేసాడు తప్ప, చెప్పదు కూడా తప్ప ఏ దేనికి ఉపయోగపడదు. దయించి ఆయనకి ఏదైనా మంచి పదవి ఇస్తే ఇయ్యి, అంతకన్నా ముందు అన్నాను జరిగింది నేర్చుకోరే, మంచిగా ఇది నేర్చుకోరే ప్లీజే. మన బీజేపీ మీటింగ్లో మాట్లాడినావు, చాలా ట్రై చేసినావు కానీ నేను అనబడబడుతుంది మంచిగా, అసలే సరిగ్గా మాట్లాడరాదు, పైగా హిందీ రాదు తెలంగాణలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గలాల్లో ఏదన్నా గట్టిగా పనిచేయరు. రాష్ట్రాన్ని బారాసా దోచుకుంది రేవంత్ రెడ్డి అంటే ఏమంటుండే అంటే సింపుల్, గతంలో ఏదో జరిగింది ఇప్పుడు మీరు దోసుకోర్రి తప్పలేదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటే, కాంగ్రెస్ అంటేనే స్కామ్ అన్న రేవంత్ అన్న, కాంగ్రెస్ అంటేనే స్కామ్. అయినా వీళ్ళందరికీ ఎవరికన్నా అవకాశం ఇస్తావు, ఆయన ఎవ్వరికి నీ తమ్ముళ్ళు నీ అల్లలు నీ పెద్ద బలగమట కదా, వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏ టీంలో ఎక్కడ డబ్బులు వస్తాయి, మొన్న ఫార్మాసిటీ బంద్ అన్నావు అక్కడికి ఆల్రెడీ తమ్ముడు పోయిందంట, పక్కన వాళ్ళ దగ్గర ఆస్తులు సెటిల్మెంట్లో కమిషన్లో తెచ్చుకున్నారట కదా, నిజమో ఏమో తెలియదు కానీ అంటూరు చూడాలి. అన్నిట్లల్లో బాగా వేస్తావు కానీ నాది రోజాను, నువ్వు ఏం లేనప్పుడే ఏది లేనప్పుడే నీకు కోట్లు సంపాదించినవు ముఖ్యమంత్రివి, నువ్వు సంపాదించే పైసలు మేము అంచనా కూడా వేయలేం మాకు తెలుసు కానీ తెలంగాణ బలం గలం బారస్ అనే ఉమ్మాటికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తా దీన్ని, కానీ ముందు కార్యకర్తల్ని కాపాడుకోండి, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి దాన్ని కాపాడుకోండి లేకపోతే ఇబ్బంది అవుతుంది. అరే 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 గిద్దుడు గ్యారంటీల అమలకు ఇందిరమ్మ కమిటీ అట, మల్లు రవికి గాంధీ భవన్ లోకి నో ఎంట్రీ. మిత్రులారా ఇది ఒకసారి చూడు, తమ్మునికి కాన్వా ఇచ్చారు, ముఖ్యమంత్రి తమ్మునికి కాన్వా ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి భార్యకు కాన్వా ఇచ్చారు, మరి ఈయన తప్పు చేశాడు, ఈయన పోలీసులతోటి వాగ్విధం ఎందుకు పాప, మల్లు రవి ముందు ఏం తప్పు చేశాడు, ఆయన కూడా ఆయనకు కాన్వా ఇయ్యి, ఆయన కార్యకర్తలకు మంచికో బస్సు ఇయ్యి, ఏమైతే తప్పేమన్నా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే వాళ్ళు రాజభోగాలు అనుభవించింది అంతే కదా, పెద్ద పెద్ద మాటలు చెప్పాలి చేసేటి అని ఈ పని చేయాలి. ఇక ఈ పోలీసులు కూడా అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తక్కువ ఏం చేయలే, ఎవరన్నా పొరపాటు చేస్తే వేరే వాళ్ళకంటే ముందే ఈ పోలీసు వాళ్ళే ఏ కాడొచ్చి బాగా అంగం వేసిండే, మీరు ప్రెస్ వాళ్ళు వాళ్ళు కేసీఆర్ని బాగా తిట్టూరి, ఆ మంత్రిని బాగా తిట్టూరి, మమ్మల్ని తిట్టూరి అని చెప్పేసి పోలీసు వాళ్ళే చెప్పారు, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్పగలరా, ఇప్పుడు చెప్పారు అనుకో పొరపాటున, ఎవరు చెప్పారని తెలుసుకొని మీరు ఆయనత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది యూట్యూబర్లకు చెప్పినట్టుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ యూట్యూబర్లకు చెప్పారు, అందు ఆ యూట్యూబర్లు అంతా కాంగ్రెస్ వాళ్ళే, నువ్వు చెప్పినావని లేదంటే ఈ ఆఫీసర్ చెప్పిండని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, మళ్ళీ మిమ్మల్ని పగబట్టి సంబంధం లేని జిల్లాకో లేకపోతే ఇంకో దానికో ట్రాన్స్ఫర్ చేస్తారు. అశోక్ అన్న అద్భుతంగా రాస్తాడు, ఆటో డ్రైవర్లకు భిక్షాటన, భిక్షాటన ఎందుకన్నా, భిక్షాటన ఎందుకు, మీకు విపత్తు తెచ్చింది రేవంత్ రెడ్డి, గల్లా వట్టి అడగండి, గల్లా వట్టి అడగండి, ఎందుకు మాకు కూడా 15,000 ఇరు నెల కానీ తప్పేమున్నది, అడుగురి బాగా జాప్తా అడుగురి, అడిగితే ఏమవుతుంది, బాగా జాప్తా అడుగుర్రి, బాగా జాప్తా అడుగుర్రి, కనీసం అవగాహన లేకుండా ఏం చేయాలో తెలియక ఇష్టాతిథిగా హామీలు ఇచ్చి మిమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఎవరు, ఆర్టీసీ వాళ్ళు, అంటే ఆర్టీసీ అంటే ప్రభుత్వం, ఆర్టీసీలో వెళ్ళే మహిళలకి డబ్బులు కడుతున్నప్పుడు ఆర్టీసీకి, మీరు రోడ్డు మీద పడ్డప్పుడు మీకెందుకు ఇయ్యారు, మీకెందుకు ఇయ్యారు, 15,000 అడుగురు డిమాండ్ చేయరు భాజప్త, నెక్స్ట్ టైం ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచిస్తారు.